జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు సంచలనం రేపుతోంది. ఫిలిం ఛాంబర్కు చేసిన ఫిర్యాదులో సంచలన విషయాలు వెల్లడించింది. తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందంటూ సుమలత అలియాస్ ఆయిషా ఆరోపిస్తోంది. కొరియోగ్రాఫర్గా అవకాశం కోసమే ఇలా చేసిందంటోంది సుమలత. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందంటూ ఆమె ఆరోపిస్తోంది. తాను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందంటూ సుమలత ఆరోపిస్తుంది. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకునేదని, బాధితురాలు ఇంటికి వెళ్ళి నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతానంటూ చెప్పానంటుంది సుమలత. బాధితురాలు మాత్రం మాస్టర్ తనకు అన్నయ్య లాంటి వాడని, మీరు నాకు వదిన అంటూ నమ్మించిందంటూ సుమలత చెప్తుంది. ఇక తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలకి సంబంధాలు ఉన్నాయంటూ సుమలత తీవ్ర ఆరోపణలు చేసింది. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడి చేసిందంటూ చెప్తుంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడని, దీంతో కక్ష కట్టి తనపై లైంగిక దాడి చేశాడంటూ అక్రమ కేసు పెట్టిందంటూ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా ఆరోపిస్తోంది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుందంటూ ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ సుమలత చెప్తుంది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటే విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆమె చెప్తోంది. తనకు తన పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతులతే బాధ్యత అంటూ సుమలత ఆరోపిస్తుంది. ఆమె చేసిన కంప్లైంట్ లెటర్ ఎక్స్క్లూజివ్గా మీరు చూడొచ్చు. ఒకసారి జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా చేసిన ఫిర్యాదు లెటర్ మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలంటూ ఆమె ఫిలిం ఛాంబర్ను వేడుకుంటుంది. సుమలత చేసినటువంటి విజ్ఞప్తి సంబంధించిన లెటర్ ఒకసారి మనం చూడొచ్చు. ఆమె సంచలన ఆరోపణలు చేస్తోంది. ఫిలిం ఛాంబర్కు సుమలత చేసిన ఫిర్యాదు లెటర్ మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. తన భర్తని బాధితురాలు ట్రాప్ చేసి జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడి చేసిందంటూ ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలకి సంబంధం ఉన్నట్టుగా జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా ఆరోపిస్తుంది. తన భర్తను ఇంటికి రాకుండా అడ్డుకునేదంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తుంది. తాను ఆత్మహత్య చేసుకునే వరకు కూడా తీసుకెళ్ళిందంటుంది. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందంటుంది. కేవలం కొరియోగ్రాఫర్గా అవకాశం కోసమే ఇలాంటి ఆరోపణలు చేసినట్టుగా ఆమె చెప్తోంది. దీంతో సంచలనం రేపుతోంది జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు. ఫిలిం ఛాంబర్కు చేసిన ఫిర్యాదు కాపీని మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించిందంటూ సుమలత అలియాస్ ఆయిషా ప్రత్యారోపణ చేస్తుంది. కొరియోగ్రాఫర్గా అవకాశం కోసమే ఇలా చేసిందంటుంది. 5 ఏళ్లుగా తనకు నరకం చూపించిందంటుంది సుమలత ఆయిషా. తాను ఆత్మహత్య యత్నం చేసే వరకు కూడా తీసుకెళ్ళిందంటుంది. తన భర్త ఇంటికి రాకుండా అడ్డుకుందని, బాధితురాలు ఇంటికి వెళ్ళి నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పినట్టుగా కూడా సుమలత చెప్తుంది. అయితే బాధితురాలు మాత్రం మాస్టర్ తనకు అన్నయ్య లాంటి వాడంటూ చెప్తూనే మీరు నాకు వదిన అంటూ నమ్మించే ప్రయత్నం చేసిందంటుంది. తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ సుమలత తీవ్ర ఆరోపణ చేస్తుంది. ఆ లెటర్ కాపీ మీరు ఒకసారి చూడొచ్చు. నాకు అమ్మ వద్దు, నాన్న వద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై, అంటే తన భర్తపై తీవ్ర ఒత్తిడి చేసినట్టుగా సుమలత ఆరోపిస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడని, దీంతో కక్ష గట్టి తనపై లైంగిక దాడి ఆరోపణలు చేసి అక్రమ కేసు పెట్టించిందంటూ ఆమె బాధితురాలు ఈ పని చేసిందంటూగా సుమలత అలియాస్ ఆయిషా ఆరోపిస్తుంది. ఆ లెటర్ మీరు ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఆమె ఫిలిం ఛాంబర్కు చేసిన ఫిర్యాదు లెటర్ అది. ఇంకా అనేక అంశాలు ఆమె వెల్లడించింది. ఎస్ సార్, దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, మనము సుమలత ఆయిషా చేసినటువంటి ఫిర్యాదు సంబంధించిన లెటర్ మనం చూస్తున్నాం. అనేక ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ను బాధితురాలే, కావాలని ట్రాప్ చేసింది, కావాలని ప్రేమ పేరుతో ఆమె ఉచ్చులోకి దించింది, కేవలం కొరియోగ్రాఫర్ అవకాశం కోసం ఇలా చేసింది అంటుంది. అంతేకాదు కేవలం జానీ మాస్టర్ని కాదు, చాలామందితో, చాలామంది మొగాళ్ళతో ఆమెకు రిలేషన్ ఉన్నట్టుగా ఆమె చెప్తుంది. చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. ఏంటి ఆరోపణలు, ఆ ఫిర్యాదు సారాంశం ఒకసారి చెప్పండి. ఇక్కడ చూసుకుంటే ఏదైతే జానీ మాస్టర్కి సంబంధించి కొత్త ట్విస్ట్ బయటపడిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికి ఏదైతే జానీ మాస్టర్ మీద ఒక మహిళ, అంటే ఎవరైతే ఉన్నారో ఆ మహిళ బాధితురాలు ఎవరైతే ఉన్నారో, ఆ మహిళ ఫిర్యాదు చేసిందో అవంతా కూడా మనం చూడడం జరిగింది మన ఆర్టీవీలో. అయితే ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ వైఫ్ ఎవరైతే సుమలత ఉన్నారో, ఆవిడ ఎవరైతే సుమలత ఉన్నారో ఆవిడ ఫిలిం ఛాంబర్కి అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఎవరైతే బాధితురాలు ఉందో తనే
పూర్తి అంటే ఇన్ని రోజులు ఏదైతే కనబడించిందో అదంతా కూడా విరుద్ధం అంటూ చట్టరీత్యంగా అయితే ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ ఎవరైతే జానీ మాస్టర్ అలాగే వాళ్ళ వైఫ్ ఎన్నాళ్ళ నుంచో మంచి దాంపత్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళ కాపురంలో అంటే నిప్పులు రావడానికి వీళ్ళిద్దరూ దూరం అవ్వడానికి కేవలం బాధితురాలే మూల కారణం అంటూ కూడా ఏదైతే ఫిలిం ఛాంబర్కు ఏదైతే ఉందో ఆ కమిటీకి మొత్తం కూడా ఒక లేఖ రూపంలో రాయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు దాదాపుగా 6 పేజీలకి పైగా అయితే లేఖ రూపంలో మొత్తం కూడా ఆవిడ సమస్యలు అన్నింటినీ కూడా ఈ బాధితురాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టింది, ఏ విధంగా కక్ష కట్టింది అనే విధంగా మొత్తం కూడా రాయడం జరిగింది. అయితే మనం చూస్తూనే ఉన్నాం ఆ లేఖలో ఏమేమి పేర్కొనింది అనే దాన్ని బట్టి చూసుకుంటే గనక కొరియోగ్రాఫర్గా పనిచేయటం కోసమే నా భర్తను ట్రాప్ చేసింది అంటూ కూడా తను పేర్కొనింది, వేధింపులకు గురి చేసింది, దాదాపు 5 సంవత్సరాల నుంచి మాస్టర్ని తన గుప్పెట్లో పెట్టుకుంది, అదేవిధంగా ఇంటికి రాకుండా చేసేది, కేవలం 2-3 గంటలు మాత్రమే నా దగ్గరికి పంపించేలాగా ప్రేరేపించింది. అందులో ముఖ్యంగా కొన్ని పేర్కొన్నది ఏంటంటే రామ్దాస్ నేను చనిపోయేలాగా ప్రేరేపించడం అంటే నేను చనిపోయే నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం కూడా ఈ బాధిత ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళనే అంటూ కూడా సుమలత పేర్కొనడం జరిగింది. అదే కాకుండా నా పిల్లలు కానీ నేను కానీ చనిపోయినా ఎవరైతే ఈ మహిళ ఉందో ముందుగా కంప్లైంట్ ఇచ్చిన మహిళ బాధితురాలు ఆవిడ వాళ్ళ అమ్మ ఇద్దరు మాత్రమే కారణం. ఇందులో ఇంకా ముఖ్యంగా పేర్కొనింది ఏంటంటే రామ్దాస్ కేవలం జానీ మాస్టర్తోనే కాకుండా ఇంకా ఇతర వ్యక్తులతో చాలా మందితో లైంగికంగా తను సంబంధంలో ఉంది, దీని అంతా తెలుసుకున్న ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నాడో దూరం పెట్టడంతో ఇదంతా కూడా కేవలం కక్షపూరితంగా చేసింది అంటూ కూడా సుమలత పేర్కొనడం జరిగింది. దాదాపు 6 పేజీల్లో మొత్తం కూడా చూసుకుంటే తను ఏ విధంగా ఇబ్బంది పెట్టింది ఏంటనేది కూడా మొత్తం రాయడం జరిగింది. అసలు బాధితురాలు జానీ మాస్టర్ ఇంటికి వెళ్ళాలి అంటే కూడా అసలు పంపించని పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా తను చెప్పడం జరుగుతుంది. ఇవన్నింటినీ సంబంధించి ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్కి తెలిసిందో ఆ అమ్మాయి గురించి అంటే ఈ బాధితురాలు ఎవరైతే ఉందో ముందుగా కంప్లైంట్ ఇచ్చిన మహిళ తన గురించి మొత్తం జానీ మాస్టర్కి తెలిసింది కాబట్టి తను దూరం పెట్టాడు, అదేవిధంగా జానీ మాస్టర్ ఎదుగుదలని ఓర్వలేక ఇలా వ్యతిరేకంగా కేసు పెట్టింది, అసలు కేసు పెట్టాల్సింది మేము పెట్టాల్సింది తను పెట్టింది అంటూ కూడా సుమలత ఎంతగానో పేర్కొనిందని చెప్పచ్చు. మా పిల్లలకి ఏమి జరిగినా సరే ఎవరైతే మా మహిళ ఉందో ఆ మహిళ తల్లి ఇద్దరు మాత్రమే బాధితులు అని కూడా రాయడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా చూసుకొచ్చిన అందాస్ ఏదైతే లెటర్లో ఉందో ఆ ఫిర్యాదు చివర చూసుకుంటే గనక ఆడదానికి ఆడదే శత్రువు అన్నదానికి వీళ్ళిద్దరే నిదర్శనం అంటూ కూడా పేర్కొనిందని చెప్పాలి. దాదాపుగా చూసుకుంటే ఈవిడ ఏ విధంగా అయితే ఆరోపిస్తున్నారో అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఈ మహిళ వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతగా క్షోభించబడ్డారు అనేది కూడా క్లియర్గా లెటర్లో మొత్తం కూడా పూసగుచ్చినట్టుగా రాస్తున్నది కూడా మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది రామ్దాస్. ఒకవైపు నుంచి చూసుకుంటే కక్ష కట్టే ఇదంతా కూడా చేయడం జరిగింది, లైంగిక దాడి చేశాడు అంటూ కూడా రివర్స్లో కేసు పెట్టడం జరిగింది. దాదాపుగా వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పటికీ కూడా ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నువ్వు నిజంగానే జానీ మాస్టర్ని కనుక ప్రేమిస్తున్నట్టయితే ఇష్టపడుతున్నట్టయితే నేను పక్కకి వెళ్ళిపోతాను అంటూ చెప్పినా కూడా నువ్వు నాకు వదినతో సమానం, నాకు జానీ మాస్టర్ అన్న వరుస అవుతాడు అంటూ కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. మా ఇదిలోనే ఉన్నామే తప్ప ఇంత దాకా దారి తీస్తుందని అనుకోలేదు అంటూ కూడా సుమలత పేర్కొనడం జరిగింది. రేపు పొద్దున కనుక నాకు కానీ నా పిల్లలకి కానీ ఏమైనా సరే ఇద్దరు మహిళలే కారణం అంటూ కూడా ఈవిడ ప్రేరేపించిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకోవచ్చు జానీ మాస్టరే కాకుండా ఎంతమందితో లైంగికంగా సంబంధం పెట్టుకుంది అంటూ కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే ఈ దీనికి సంబంధించి రేపు పొద్దున ఏమైనా సరే పూర్తి బాధ్యత వీళ్ళదే అంటూ కూడా ముఖ్యంగా రాయడం జరిగింది. ఇదంతా కూడా ఫిలిం ఛాంబర్కి అయితే ఫిర్యాదు చేసిందని చెప్పాలి. మరి తర్వాత ఫిలిం ఛాంబర్కి సంబంధించి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనే విధంగా కూడా తను వేచి చూస్తుందని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఏవైతే జరిగాయి ఈ 5 సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ని అదేవిధంగా ఎవరైతే సుమలత ఉందో జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ని ఎంతగా ఇబ్బంది పెట్టింది, ఎంతగా అంటే చనిపోవాలి అనే ఆలోచన కూడా తన వల్లే వచ్చిందంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఈ మహిళ ఎవరైతే ఉందో తన వల్ల ఇబ్బంది పడుతున్నవన్నింటినీ కూడా 6 పేజీల్లో రాయడం జరిగింది రామ్దాస్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దేవిక. ఇది మొత్తం మీద తన భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలకి సంబంధాలున్నాయి అంటుంది సుమలత దేవి. ఇక అమ్మ నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్పై తీవ్ర ఒత్తిడి చేసిందని ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టారంటుంది. దీంతో కక్షగట్టి తనపై లైంగిక దాడి చేశారంటూ అక్రమ కేసు పెట్టిందంటుంది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుందని అంటూ ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి. రైట్, ఒక్కసారి మనము ఆమె చేసిన ఫిర్యాదు కాపీని మీకు నేను చదివి వినిపిస్తాను. సుమలత దేవి కొరియోగ్రఫీ కార్డ్ నంబర్ 303 TFTDDA. ఎస్, ఇది
ఎస్, ఒక్కసారి మనం చూడొచ్చు, సృష్టి వర్మ అనే అమ్మాయి నన్ను, నా పిల్లల్ని మరియు నా భర్తని గత 5 సంవత్సరాలుగా మెంటల్గా ఎమోషనల్గా ఆమె టార్చర్ చేస్తుంది. ఇక పెళ్ళై 2 పిల్లలను నా భర్త వెనుక పడి కేవలం పని కోసం నా భర్తని ప్రేమించాలని నమ్మించి మోసం చేసి నాకు 5 ఇయర్స్ నరకం చూపించింది. అంతే నరకం అంటూ చివరికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వరకు తీసుకొచ్చిందంటూ ఆమె ఆ లెటర్లో పేర్కొంటుంది. పని కోసం వచ్చిన భర్తను ప్రేమించానని మాయ మాటలు చెప్పి డబ్బు తీసుకుంది, అలాగే గోల్డ్ తీసుకుంది, నీతో ఉంటే చాలు నాకు మా అమ్మ నాన్న అక్కర్లేదంటూ ఆమె చెప్తున్న లెటర్ కాపీ అది. సో అది మొత్తం ఓవరాల్గా ఇది కంప్లైంట్ కాపీ. సో ఆమె చెప్తున్నటువంటి ఫిర్యాదు నేపథ్యంలో మరి ఫిలిం ఛాంబర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏం జరగబోతుందనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె తిరిగి ప్రత్యారోపణ చేస్తుంది. బాధితురాలే తన భర్తను ట్రాప్ చేసి మొత్తం వ్యవహారంలో ఇరికించినట్టుకు సుమలతాదేవి కంప్లైంట్ సారాంశం. ప్రస్తుతం ఆ కంప్లైంట్ కాపీ ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. ఫిలిం ఛాంబర్కి సుమలత ఇచ్చిన ఫిర్యాదు కాపీ అది. సో మరి ఫిలిం ఛాంబర్ ఏ రకంగా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తను 100% మాస్టర్ని ఇష్టపడింది. తనకి వాళ్ళ మమ్మీ పెట్టే టార్చర్ వల్ల, ఏదైతే వాళ్ళ మమ్మీకి ఈ అమ్మాయికి ఏంటంటే అల్టిమేట్ గోల్ ఒక హీరోయిన్ అవ్వాలి, టాప్ పొజిషన్లో ఉండాలి. ఇది ప్రతి ఇండస్ట్రీకి వచ్చే ప్రతి అమ్మాయి కోరిక ఇదే ఉంటుంది. ఈవెన్ నేను కూడా అలానే వచ్చా. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ కోసం హీరోయిన్ అవ్వాలి అనే ఒక దానికోసం కొంతమంది వాళ్ళ క్యారెక్టర్ని వదులుకుంటారు. కానీ నేను అలా వదులుకోలేదే మరి. ఇప్పుడు నేను కూడా 16 ఇయర్స్లోనే వచ్చేసాను, నేను కూడా కార్డు తీసుకున్నా. మరి నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అవకాశాల కోసం నోరు నొక్కేసినా నేను ఎప్పుడు తప్పు పని చేయలేదే. మరి ఈ అమ్మాయి ఎందుకు చేయాల్సి వచ్చింది? సో వాళ్ళ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. తను ఎక్కడో ఒక డీ షో చేసుకుని, అంటే ఒక షో ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, ఆర్టిస్ట్కి దూరంగా ఉంటుంది. జానీ మాస్టర్ పిలిచి ఆఫర్ ఇవ్వడంతో డైరెక్ట్గా హీరోస్తో పనిచేసే అవకాశం వచ్చింది, అది కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్తో. సో తను ఏంటంటే ఒక మంచి హైఫై లైఫ్, నాకు ఇది కావాలి లైఫ్. దీనికి పట్టుకుంటే ఒక రూట్ ఏంటి? జానీ మాస్టర్, ఓ నాకే ఆయన దొరికారు, సో ఇతన్ని నేను వదలకూడదు, ఎలా అయినా ఇతన్ని పట్టుకొని పైకి ఎదగాలి అని తన కెరియర్ కోసం మాస్టర్ని వాడుకుంది. లిటరల్గా చెప్పాలంటే ఇది ఒక ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకనంటే ఎప్పుడో నువ్వు నిజంగా మాస్టర్ అంతా నిన్ను టార్చర్ చేస్తుంటే, ఇప్పటికీ స్టిల్ అది డౌట్, ఎప్పుడో జరుగుతున్నప్పుడు. ఈవెన్ తను మా ఇంటికి చాలాసార్లు వచ్చింది, మరి నాతో అయినా తను ఎందుకు ఓపెన్ అవ్వలేదు? మీ మదర్, వాళ్ళ మదర్ వచ్చారు, ఆ అమ్మాయి వచ్చారు, మరి మీ హస్బెండ్ ఇలా, ఒక హింట్ చాలు ఈ రోజుల్లో, ఒక హింట్ చాలు, నాకు ఇలా చేస్తున్నాడు అని అంటే ఒక హింట్ చాలు. అలాంటిది ఎన్నో ఏళ్ళ నుంచి సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటుంది. ఇది మొత్తం కావాలని పెద్ద ప్లాన్తోనే చేయిస్తున్నారు. అది 16 ఇయర్స్ అప్పుడు నీకు అప్పుడు అన్యాయం జరిగింది అని అన్నారు, సరే మతం మారుస్తున్నారు అన్నప్పుడు నువ్వు ఆ రోజే ఎందుకు చెప్పలేదు? డ్రామా ఎందుకు భయపడ్డావు? భయపడలేదు. ఇక్కడ నీ కెరియర్ కోసం నువ్వు నటించావు. దేనికి నటించావు? మాస్టర్ ముస్లిం కాబట్టి తనకు నచ్చిన విధంగా నేను ఉంటే నా కెరియర్ ఉంటుంది అని నువ్వు థింక్ చేసుకొని నువ్వుగా వచ్చావు. దానికి ఈరోజు ఏం చెప్తున్నావు? నన్ను మార్చారని చెప్పి రాంగ్ ఎలిగేషన్ చేస్తున్నావు. సో మనం ఎప్పుడూ ఒకవైపే చూడకూడదు, ఇటువైపు కూడా చూడాలి. ఆ చూడట్లేదు అది ఎవరు. ఏంటంటే నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు నా హస్బెండ్ మీద రాంగ్ ఎలిగేషన్స్తో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎవిడెన్స్ లేకుండా ఎఫ్ఐఆర్, ఎందుకంటే ఆడపిల్ల ఏం చెప్పినా నిజమని నమ్మిస్తారు. ఈరోజు ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తానండి, ఈరోజు ఏ సృష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ మీద ఈరోజు ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టిందో, రేపు తనకు సపోర్ట్ చేసే వాళ్ళ మీదనే అమ్మాయి కేసు పెడుతుంది. నన్ను ఇన్ని రోజులు వీళ్ళు వాడుకున్నారు, నాకు సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళ మీదనే పెడతారు. నార్సిస్ట్ బిహేవియర్ అని మీరు సీరియస్ ఎలిగేషన్ ఇస్తున్నారు. సైకో మెంటాలిటీ, లిటరల్గా చెప్పాలంటే సైకో మెంటాలిటీ నాకు తెలిసినంతవరకు. ఎందుకనంటే వాళ్ళ మదర్ కానీ ఈ అమ్మాయి కానీ లిటరల్గా వాళ్ళకి టాప్లో వెళ్ళాలి, ఏదైనా కానివ్వండి. అంత వయసులో 2 పిల్లలున్న అతన్ని చేసుకోవడం రాంగ్ అని ఆ అమ్మాయి తప్పు అని అనుకుందాం, సపోజ్ సరే అమ్మాయికి తెలియదు, ఊహ తెలియదు అనుకు, వాళ్ళ మదర్ ఏం చేస్తుంది? మా భర్త దగ్గరికి నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోని నేను ఎందుకు అడుగుతాను? ఒక చిన్న లాజిక్, ఎవరైనా వాళ్ళ సొంత హస్బెండ్ని, అది కూడా నా పిల్లలు ఉన్నారు, నేను ఎందుకు అడుగుతాను? సరే చేసుకోమని వాళ్ళ మదర్ ఎందుకు బయటికి రావట్లేదు? నేను ఇప్పటికీ అదే క్వశ్చన్ అడుగుతున్నా. పెళ్ళి చేసుకోమని మీరు అన్న ప్రకారం మాస్టర్ నోరు నొక్కేశారు, అమ్మాయికి చెప్పొద్దు అన్నారు, అందుకే అమ్మాయి భయపడింది అన్నారు అనుకుందాం. అంటే ఇన్ని సంవత్సరాలుగా కూడా అమ్మాయి బయట చెప్పలేదా? అంటే వాళ్ళ మమ్మీకి, అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, వాళ్ళ మమ్మీ అడగలేదా? ఆమెకి మ్యాటర్ మొత్తం ఆమెకు తెలుసు, వాళ్ళ మదర్ వాంటెడ్లీ రెండో పెళ్ళైనా పర్లేదు, ఈ అమ్మాయి కెరియర్ ఉంటే చాలు అని అనుకొని మాస్టర్ని యూజ్ చేసుకుంది వాళ్ళు.
ఇప్పుడు ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎలా వదులుకుంటారు చెప్పండి? ఇద్దరు మాస్టర్ని, ఇద్దరు కాదు ముగ్గురు, వాళ్ళ డాడీ కూడా, వీళ్ళు ఒరిస్సా నుంచి వదిలేశారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్న అక్కడ వదిలేసి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళు ఇద్దరే ఉంటారు ఇక్కడ. సో లేడీస్ ఇద్దరే కదా, ఒక సింపతి వచ్చేస్తుంది ఫస్ట్. ఏం చెప్పినా ఆడపిల్ల నమ్మేస్తారు. ఇప్పుడు నేను కూడా చెప్పండి, ఇప్పుడు మీ కెమెరామెన్ నమ్మే చేసి, ఇప్పుడు కెమెరాలు ఏం లేవనుకోండి, సపోజ్ మీరు ఆ తెల్లగానే నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అని చెప్పి నేను ఇప్పుడు చెప్తే నమ్మేస్తారు. లేడీ కదా, చట్టాలని అనుకూలంగా చేసుకుంటున్నారా అని చెప్పచ్చు? 100% నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఒక అబ్బాయి టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్, అన్లెస్ అవి బలాత్కారం అయితే. ఇప్పుడు అదే ఆ అమ్మాయి పెట్టింది సెక్షువల్ హెరాస్మెంట్ అని.